నమస్కారం. ముందుగా ఎన్పిఎన్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు మనం ఎస్సీ వర్గీకరణ అనే అంశం మీద లైవ్ డిబేట్ రావడం జరిగింది. భజన్ సతీష్ కుమార్ దగ్గర ఉన్నాము సార్. నమస్కారం. నమస్కారం సార్. సార్ ఇప్పుడు మనం ఎస్సీ వర్గీకరణ అని చూస్తూ ఉన్నాం, ఎస్సీ వర్గీకరణ జరిగిందనేసి మరి ఎస్సీ వాళ్ళు ఇక్కడ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ అంటే ఏమి, దాని ప్రయోజనం ఏమి చెప్పగలుగుతారు? ఎస్సీ కులాలు 59 ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఓకే. 59 కులాలు అన్నీ ఒకే విధంగా లేవు. వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళ ప్రోగ్రెస్ ఒకే విధంగా లేవు. ఓకే. సో ఈ 59 ఉపకులాలు వాళ్ళ వివిధ స్టేజెస్లో డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఈ వర్గీకరణ అనేది అవసరం అనిపించి ఓకే వర్గీకరణ జరిపించారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఓకే సార్, దాని ప్రయోజనం ఏమో చెప్పగలుగుతారు? ప్రయోజనం అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి మనం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటే ప్రియాంబుల్లో మనకు జస్టిస్ అని ఫస్ట్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రటర్నిటీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు జస్టిస్ ఇట్ ఈస్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఇప్పుడు జస్టిస్ సోషల్ జస్టిస్ అంటే అందరూ సమానమే, ఒకప్పుడు సమానంగా లేని వాళ్ళని సమానంగా తీసుకురావాలి. ఓకే. ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళని కూడా మనం ఆర్థికంగా వాళ్ళ యొక్క స్థాయిని ఇంప్రూవ్ చేయాలి. తర్వాత పొలిటికల్గా ఎవరికైతే రిప్రజెంటేషన్ లేదో వాళ్ళకు రిప్రజెంటేషన్ కల్పించాలి అనేది ప్రియాంబుల్లోనే ఉంది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. తర్వాత దాన్ని అనుసరించి ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 లో చెప్పారనమాట. దాన్ని అమెండ్ చేసి కాన్స్టిట్యూషన్ని అందులో మన స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ యొక్క బెనిఫిట్లు పూర్తిగా అందకుండా ఉన్నాయో అటువంటి వాళ్లకు వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ నుంచి వాళ్ళని ముందుకు తీసుకురావడానికి గవర్నమెంట్ వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ చేయవచ్చు అనేది ఆర్టికల్ 15, 16 ఉన్నాయన్నమాట. సరే, ఇప్పుడు అసలు ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఎస్సీ వర్గీకరణ చేయాలన్న ఆలోచన వచ్చి ఎస్సీలో అసమానతలు మూలంగా ఈ అసమానతలు ఎప్పుడైతే ఉంటాయి, సమానత్వం లేదు. ఈ అసమానత్వం అనేది అధికంగా రోజు పెరిగిపోతుంది. ఈ అసమానత్వం అన్నది ఒక కులం వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్స్ పొందుతున్నారు, రెండో కులం వాళ్ళు అంత బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు అన్నమాట. సోషల్గా కానీ ఆర్థికంగా, సోషల్గా ఒకటే అయినా ఆర్థికంగా, పొలిటికల్గా, తర్వాత ఎడ్యుకేషనల్గా ఇటువంటి వాటిల్లో ఒక కులం వారు ముందుకెళ్తున్నారు, ఇంకొక కులం వారు వెనకాలే ఉన్నారు. అంటే అట్లా ఉండడం అనేది దేశానికి మంచిది కాదు. కాబట్టి వర్గీకరణ అనేది అనివార్యం, అది తప్పకుండా చేయాల్సిన విషయమే. అఫర్మేటివ్ యాక్షన్ అంటారు దాన్ని. సార్, ఎస్సీలో మొత్తం ఎంతమంది సబ్ కులాలు ఉన్నాయి, ఏమన్నా చెప్పగలుగుతారు? కొన్ని ఎస్సీలో మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి 59 సబ్ కులాలు ఉన్నాయి. అందులో రెల్లి కేటగిరీకి చెందిన వాళ్ళు వచ్చి ఒక 12 సబ్ కులాలు ఉన్నాయి. ఓకే. తర్వాత మాదిగ సబ్ కులాలు వచ్చి అదొక 20 వరకు ఉంటాయి. మాల సబ్ కులాలు వచ్చి ఒక 27 దాకా ఉంటాయి. ఓకే సార్, ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మీకు ఏమైనా లాభం వస్తూ ఉందా? ఎస్సీ వర్గీకరణ మూలంగా ఖచ్చితంగా లాభాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగనప్పుడు బీటెక్ ఇంజనీరింగ్ సీట్లు తీసుకుందాం, ఇంజనీరింగ్ సీట్లు తీసుకుంటే ఒక వర్గానికి 70 సీట్లు వస్తే ఇంకొక వర్గానికి 30 సీట్లే వచ్చేది. ఓకే. ఎంబీబీఎస్ సీట్లు తీసుకుంటే ఒక వర్గానికి 75 సీట్లు వస్తే ఇంకొక వర్గానికి 25 సీట్లే వచ్చేది. ఓకే. ఈ రకంగా ఉండేదన్నమాట వర్గీకరణ. ఎప్పుడైతే చేశారో ఆ వర్గీకరణ అనేది 1999, 2000 ఆ సంవత్సరాల్లో 2 సంవత్సరాలు వర్గీకరణ జరిపి చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి అని కేటగరైజ్ చేసి వాళ్ళకి ఈ అడ్మిషన్స్లో, ఎంప్లాయ్మెంట్లో వర్గీకరణ ప్రకారము వాళ్ళకి, ఈ ఉపకులాల వర్గీకరణ ప్రకారము వాళ్ళకి
సీట్లు ఇచ్చాడనమాట. అప్పుడు ఎలా ఉంది అంటే మాలలు లేకపోతే ఒక కులం వారు అధికంగా ఉన్నటువంటి కులం వారు ఓకే ఒకప్పుడు 70 సీట్లు తెచ్చుకున్నటువంటి ఇంజనీరింగ్ దాంట్లో ఓకే వాళ్ళు 44 సీట్లు తెచ్చుకుంటే మాదిగలు కూడా దాదాపు అంతే సీట్లు తెచ్చుకున్నారు. తర్వాత ఎంబీబీఎస్ సీట్లు కూడా వీళ్ళు 50 సీట్లు తెచ్చుకుంటే వారు 46 సీట్లు తెచ్చుకున్నారు. ఓకే సో ఇట్లా ఈ రకంగా ఈ అసమానత్వము అనేది నిర్మూలింపబడుతుంది. అసమానత్వం అనేది నిర్మూలింపబడుతుంది. అందరికీ సమానమైనటువంటి హక్కులు, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనేది ఇక్కడ తేలిందనమాట. ఈక్వాలిటీ అంటారు అక్కడ, ప్రియాంబుల్లో ఈక్వాలిటీ ఉంది. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ రెండు రావాలా, అంటే అవకాశాలు కూడా ఈక్వల్ గా ఉండాలా. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు అవకాశాలు కూడా ఈక్వల్ గా వచ్చినట్లే కదా మన కాన్స్టిట్యూషన్ లో ఏమైతే రాసిందో అది జరుగుతుంది కదా. సార్ మీరు జాబ్ ఏమైనా జాబ్ చేశారా, జాబ్ చేసేటప్పుడు ఏమైనా ఇలాంటి సమస్య ఎదుర్కొన్నారు? నేను ప్రొబేషనరీ ఆఫీసర్ గా ఉన్నాను 1982 వరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో. ఎటువంటి సమస్యలు నేను ఎదుర్కోలేదు. నేను రిజర్వేషన్ మీదనే వచ్చాను, రిజర్వేషన్ మీదనే పరీక్షలు రాశాను, ప్రొబేషనరీ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాను. కాబట్టి నాకు ఎటువంటి సమస్యలు నాకు ఎదురవ్వలేదు, అంటే నా వరకు నాకు ఎదురవ్వలేదు. ఎందుకంటే నేను బ్యాంక్ లో పనిచేసే బ్యాంక్ లో చేరినప్పుడు మొట్టమొదటిసారి ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీకి పోయినప్పుడు ఆ బ్రాంచ్ లో వేశారు నన్ను, మోడల్ టౌన్ బ్రాంచ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో. ఫస్ట్ డే ఎంటర్ అయ్యి మేనేజర్ తోటి మేనేజర్ కి దగ్గరికి పోయి మేనేజర్ దగ్గర అక్కడ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత బ్యాంక్లోకి వెళ్ళాను. బ్యాంక్ లో అందరు కూర్చున్నారు, అందరిని ఇంట్రొడ్యూస్ చేసుకుంటే వెళ్తున్నాను. ఎందుకంటే నేను ప్రొబేషనరీ ఆఫీసర్ కాబట్టి బ్యాంక్ లో అందరిని ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి యాజ్ అన్ ఆఫీసర్ కాబట్టి అందరిని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక గుంపు కూర్చుని ఉంది అక్కడ ఆ టైంలో. ఆ గుంపు కూర్చున్నప్పుడు గుంపుగా కూర్చున్నటువంటి ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ, అందులో ఒక ఎంప్లాయీ నన్ను వాట్ ఈస్ యువర్ కాస్ట్ అని అడిగాడు. అంటే ఆప్కా కాస్ట్ క్యా హే అన్నాడు వాడు. అంటే ఐ బిలాంగ్ టు షెడ్యూల్ కాస్ట్ అని చెప్పి నేను నవ్వాను అనమాట. నేను ఐ బిలాంగ్ టు షెడ్యూల్ కాస్ట్ అని చెప్పినాడు. వాడు వెంటనే లేచి అప్రిషియేట్ చేశాడు. అప్రిషియేసి నువ్వు ఇంత బోల్డ్గా చెప్తున్నావు షెడ్యూల్ కాస్ట్ అని, ఏమాత్రం భయం లేకుండా అని చెప్పి నన్ను వచ్చి హక్ చేసుకున్నాడు. హక్ చేసుకుని ఆ రకంగా నన్ను వాళ్ళలో కలుపుకున్నాడు. అంటే ఇలా చెప్పుకోవడము మనం బోల్డ్గా ఉండడం వలన అవతల వాళ్ళకి మనమేమి అపోనెంట్స్ కాము, వాళ్ళలో కలిసిపోతాం అన్నది ఇది ఒక నిదర్శనం అనమాట. ఆ తర్వాత వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాను. అంత బ్యాంకులో వాళ్ళు బాగా హెల్ప్ చేశారు, నేను వర్క్ నేర్పించడానికి, నేను నేర్చుకోవడానికి వాళ్ళు అన్ని విధాలుగా నాకు హెల్ప్ చేశారు. సార్ ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నా రిటైర్ అయ్యారా? మీరు రిటైర్డ్ అయ్యారా? నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా 2014లో. నేను 1981 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ నాది. అప్పుడు నాకు AFHQ సివిల్ సర్వీస్ అనేది ఒకటి వచ్చింది, అది డిఫెన్స్ హెడ్ క్వార్టర్ సర్వీస్. సో అందులో జాయిన్ అయ్యాను 82లో. నేను జాయిన్ అయ్యాను మా అంటే 81 సర్వీస్ అది బ్యాచ్ అంటారు. 82లో నేను జాయిన్ అయ్యాను. బ్యాంకు నుంచి రిజైన్ చేసి వచ్చి ఇందులో జాయిన్ అయ్యాను అనమాట. 2014లో నా రిటైర్మెంట్ సెప్టెంబర్లో అయితే నేను ఫిబ్రవరిలోనే రిటైర్మెంట్ తీసుకుని ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశాను. అప్పుడు మడక్సిరా ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి సిలిండర్ గుర్తు ద్వారా అంటే రాయలసీమ పరిరక్షణ సమితి తరపున బైరెడ్డి గారి పార్టీ అది, ఆ పార్టీ తరపున నేను కంటెస్ట్ చేశాను ఎమ్మెల్యేగా మడక్సిరా. సార్ ప్రస్తుతం మీరు ఏం చేస్తా ఉంటారు, సమాజ సేవ చేస్తా ఉన్నారా అంటే మీ కులం కోసం ఏమన్నా? సార్ ప్రస్తుతం నేను వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ ఇన్ఫార్మ్ మ్యాక్ అంటే ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగా మాంగ్ అండ్ చమార్ అండ్ అలైడ్ కాస్ అంటే చర్మకారులందరూ, వాళ్ళకి వివిధ పేర్లు ఉంటాయి. జాంబవులు అంటారు, ఆది జాంబవులు అంటారు కర్ణాటకలో, ఓకే మనలో మాదిగలు అంటారు, ఇంకా రకరకాలు ఉన్నాయి ఈ కులాలు.
తర్వాత అరుంధతీయులు అని తమిళనాడులో అంటారు. సో ఈ రకంగా ఉన్నాయి అన్నమాట. వీళ్ళందరికీ అనుబంధంగా ఇది అంటే చర్మకారుల యొక్క కాస్ట్ మేము ఫామ్ చేసాం గ్లోబల్ ఇన్ఫార్మ్ బ్యాక్ అని. సో ఇది నేషనల్ బాడీకి నేను వైస్ ప్రెసిడెంట్. ఇందులో ఇంటలెక్చువల్స్, ఇట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ ఫోరం. ఇది తెన్నేటి జయరాజ్ గారని ఆయన కంటి డాక్టరు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన దీన్ని పెట్టాడు అనమాట ఒకప్పుడు 2010లో. 2010లో దీన్ని స్థాపించారు ఆయన. స్థాపించి ముందుగా బాగా ముందు చూపుతోటి ఆయన స్థాపించారు. అది మెల్లిమెల్లిగా పెరిగి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇట్లాంటి వాళ్ళందరూ మేధావులందరూ దాంట్లో ఉన్నారన్నమాట. సో మేధావి వర్గం లీడర్షిప్ ఇవ్వాలి, మాస్ లీడర్షిప్ కాదు. మాదిగలికి మేధావి వర్గం లీడర్షిప్ చాలా అవసరం అని ఈ గ్లోబల్ ఇన్ఫార్మ్ బ్యాక్ అన్నది ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అది దాన్ని అది పెరిగింది. ఇప్పుడు ఆఫీసర్లందరూ ఆ విధంగా స్పందిస్తున్నారు. నేను ఈరోజు మీ ముందు కూర్చుని మాట్లాడుతున్నానంటే నేను వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ ఇన్ఫార్మ్ బ్యాక్ రిప్రజెంటేటివ్గా నేను మాట్లాడుతున్నాను మీతో పాటు. సార్ మీకు ఈ కుల అభివృద్ధి, కులానికి సేవ చేయాలని ఆలోచన వచ్చింది? ఇప్పుడు సొసైటీలో ఏమవుతుందంటే పే బ్యాక్ టు సొసైటీ అనేది ఉంటుంది. మనము సొసైటీలో నుంచి వచ్చాం మనం. అంటే మనం మనంతకు మనం రాలేదు. మనము మనల్ని ఒక సిస్టమ్ అనేది తీసుకొచ్చింది, ఒక సిస్టమ్ మనల్ని తీసుకొచ్చింది. ఈరోజు నేను ఈ షర్ట్ వేసుకున్నానంటే ఈ షర్ట్ వెనకాల ఎంతుంది? దాన్ని పండించిన రైతు దూది పండించాడు. రైతు పొలాన్ని దున్ని అని చేసి దుక్కి చేసి ఒక దూది పండిస్తాడు. ఆ దూదిని ఇంకోళ్ళు ఎవరో తీస్తారు, దాన్ని జిన్నింగ్ మిల్లుకు పంపిస్తారు. ఆ తర్వాత దాన్ని బండిల్స్ కట్టి ఫ్యాక్టరీకి పంపిస్తాడు. వాడు దారాలు తీస్తాడు. దారాలు తీసిన తర్వాత స్పిన్నింగ్ మిల్లుకు పంపిస్తారు. స్పిన్నింగ్ మిల్లు దారాలు ఇంకా ఫైన్గా తయారు చేస్తారు. ఆ తర్వాత వీవర్కి వెళ్తుంది. ఆ వీవర్ ఆ బట్ట తయారు చేస్తాడు. టైలర్ కుడతాడు. అప్పుడు నేను ఎంతమంది శ్రమ ఉంది దీంట్లో, అంతమంది. నేను ఈరోజు ఈ షర్ట్ చేసుకున్నాను అంతుంది. ఒక రోడ్డు వేసినాడన్నా కూడా, ఒక కుర్చీ తయారైందన్నా కూడా ఎంతోమంది, కొన్ని వేలు లక్షల మంది యొక్క శ్రమ ఉంది ఇందులో. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అందరూ మన కోసం ఇంత చేశారు, మనం ఏం చేస్తున్నాం వాళ్ళ కొరకు అనేది ప్రతి మనిషిలో ఉండవలసిన తపన. అది మనము ఎక్కడైతే సమాజానికి ఉపయోగపడతామో మనం ఖచ్చితంగా ఆ రకంగా ఉపయోగపడాలి అనేది. అది ఒక దైవ శాసనం, దాన్ని మర్చిపోకూడదు. ఓకే సార్. సార్ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గంగా చేయమని తీర్పు ఇచ్చారు, మీరు కోర్టుకు వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారు? మేము కోర్టుకు రిప్రజెంటేషన్ 2 సార్లు వెళ్ళాను నేను కోర్టుకు. ఓకే. 2005లో చిన్నయ్య కేసు అప్పుడు నేను వరుసగా 2 రోజులు అక్కడే ఉన్నాను జడ్జిమెంట్ అయినప్పుడు. అంటే అది మాకు నెగిటివ్గా వచ్చింది. అంటే సోషల్ జస్టిస్ అనేది మేము రికగ్నైజ్ చేస్తున్నాము, కరెక్టే, దేర్ ఇస్ అ డిస్పారిటీ బిట్వీన్ మాదిగాస్ అండ్ మాలాస్ అండ్ అదర్. మాలాస్ బాగా అభివృద్ధి చెందారు, మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నా కూడా వాళ్ళు అభివృద్ధి చెందలేదు. దేర్ ఇస్ అ సోషల్ డిస్పారిటీ, సోషల్ జస్టిస్ అనేది ఒక అంశం ఇందులో ఉంది అని కోర్టు అగ్రీ చేసింది. చేసింది కానీ స్టేట్కు పవర్ లేదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్కు వర్గీకరణ చేసేటువంటి పవర్ లేదు, అది కేవలం పార్లమెంట్కు మాత్రమే ఉంది అని చెప్పడం మూలాన అది కేసు మేము ఓడిపోయాం. అక్కడ ఓడిపోయి తర్వాత 30 ఏళ్ళు పట్టింది దాదాపు, దగ్గర దగ్గర 30 ఏళ్ళ వరకు పోరాడుతూనే ఉన్నాం దీని మీద. మోడీ గారు దీనికంత కీలకమైన వ్యక్తి ఎవరు అంటే మందకృష్ణ మాదిగ మాస్ అజిటేషన్ దాదాపు 30 ఏళ్ళ బట్టి చేశాడు. సో చీఫ్ మినిస్టర్లు వచ్చారు, పోయారు, అందరు ప్రామిస్ చేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్ అనింది, నో అనింది, అన్ని జరిగినాయి. ఏం జరగలేదు అయితే, మొత్తానికి వర్గీకరణ అయితే జరగలేదు. కానీ మిరాకులస్ చేంజ్, మార్పు అనేది ఎప్పుడొచ్చిందంటే ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో, ఎప్పుడైతే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారో అప్పుడు ఖచ్చితంగా మార్పు జరిగింది. అందరూ వెళ్ళి ఆయనకి మొరపెట్టుకోవడంతో, ఆయనకి రకరకాల లెటర్లు వెళ్ళటంతో పాటు
ఆయన కూడా అంత శోధించి తెలుసుకుని, అవును ఇక్కడ మాదిగలికి అన్యాయం జరుగుతుంది అని తెలుసుకుని, అప్పుడు ఒక అరుణ్ మిశ్రా గారి ధర్మాసనం, 5 జడ్జెస్ బెంచ్ ఒకటి, అప్పుడు చిన్నయ్య 2005లో జరిగినటువంటి చిన్నయ్య జడ్జిమెంట్ను దాన్ని రివ్యూ చేయడానికని ఒక 5 జడ్జీల ధర్మాసనము అరుణ్ మిశ్రా గారితో, వండర్ఫుల్ జడ్జిమెంట్ అది అరుణ్ మిశ్రా గారు ఇచ్చింది. చాలా చాలా రిలెవెంట్గా ఉంది. అంటే ఈ ఇప్పుడున్న పరిస్థితులకి న్యాయం అంటే ఏది, ఇప్పుడున్న జస్టిస్ ఈజ్ ఇంపార్టెంట్. జస్టిస్ ఈజ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. కాబట్టి అంటే జస్టిస్ అంటే ఏంటి అని ఆయన బాగా చక్కటి చెప్పాడు. చెప్పి స్టేట్ గవర్నమెంట్కు పవర్ ఉంది అండర్ ఆర్టికల్ 15 and 16. స్టేట్ గవర్నమెంట్కు పవర్ ఉంది, ప్రెసిడెన్షియల్ లిస్ట్ అండర్ 341 అన్నది ఒక లిస్టు మాత్రమే అది. ఆ లిస్టు మార్చడానికి పార్లమెంటు మారవచ్చు, అడిషన్ కానీ డిలీషన్ కానీ పార్లమెంటు చేయొచ్చు అంతవరకే. కానీ సోషల్ జస్టిస్ అనే విషయానికి వస్తే అది స్టేట్ గవర్నమెంట్ మాత్రమే చేయగలదు, ఎందుకంటే వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉన్నారు. ఓకే, కాబట్టి వాళ్ళు మాత్రమే చేయగలరు, కోర్టు కాదు చేసేది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి మనం పవర్ ఇవ్వాలి అని ఖచ్చితంగా చెప్పేశాడు. చెప్పి నేను 5 జడ్జీల బెంచ్ కాబట్టి నేను చిన్నయ్య జడ్జిమెంట్ను తిప్పలేను కాబట్టి 7 జడ్జీల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఆ చిన్నయ్య దీన్ని జడ్జిమెంట్ను తిప్పేయాలి, తిరగరాయాలి అని చెప్పి ఆయన ఒక ఆదేశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ ఆదేశం ప్రకారం మళ్ళీ మోడీ గవర్నమెంట్ వారు 7 జడ్జీల బెంచ్ ఒకటి ఫామ్ చేసి చంద్రచూడ్ గారు అందులో చీఫ్ జస్టిస్. మేము నిజంగా ఆయనకి దండం పెట్టాలి. అసలు చంద్రచూడ్ గారు ఆయన వండర్ఫుల్ జడ్జిమెంట్ ఇచ్చారు, 565 పేజీల జడ్జిమెంట్ ఎప్పుడో హిస్టరీ నుంచి తీసుకొచ్చాడు ఆయన. ఓకే, తీసుకొచ్చి ఆయన స్టేట్కు పవర్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ పవర్ ఉంది, ప్రజలకు దగ్గరగా ఉన్నారు వాళ్ళు, ఆర్టికల్ 15 and 16లో క్లియర్గా ఉంది పవరు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ పవర్ ఉంది స్టేట్కి. పార్లమెంటుకు ఆ పవరు అవసరం లేదు, అది పార్లమెంటు కొత్త వాళ్ళని చేర్చడమా, కొత్త వాళ్ళని కొత్త ఒక లిస్టుని మార్చడమా, లిస్టులో ఉన్న వాళ్ళని తీసేయడమా వేయడమా అన్నంత వరకే వాళ్ళది. అంతేగాని వాళ్ళు ఎవరు ఎంత లెవెల్లో ఉన్నారు, ఎంత పరిమాణంలో ఉన్నారు, ఎవరు ఎంత డెవలప్ అయ్యారు, ఎవరు ఎంత డెవలప్ కాలేదు అన్నది ఒక స్టేట్ గవర్నమెంట్ మాత్రమే చెప్పగలదు, ఎందుకంటే వాళ్ళు ప్రజలతో సన్నిహితంగా ఉంటారు కాబట్టి అనేది వీరు కూడా క్లియర్ కట్గా కులంకషంగా ఏమాత్రం విధి లేకుండా ఈ ధర్మాసనం కూడా అదే విధంగా చెప్పింది. సరే, ఇప్పుడు మాలలో ఈ ఎస్సీ వర్గీకరణ వద్దు అంటున్నారు, కారణం స్వార్థం, పచ్చి స్వార్థం, అంతకంటే ఇంకేం లేదు అక్కడ. స్వార్థపరులు అంటాను నేను, ఎందుకంటే మాల మాదిగలు ఇద్దరు అంటరాని వాళ్ళే. ఓకే, ఇండిపెండెన్స్ ముందు ఇద్దరు సమానంగానే ఉండేవాళ్ళు. ఓకే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా రాజకీయ పార్టీల మూలంగా, లేకపోతే రాజకీయ పార్టీలకు క్లోజ్గా ఉండడము, లేకపోతే ఇంకేదో ప్రభుత్వం ఇచ్చినటువంటి వనరులను బాగా ఉపయోగించుకుని, కాబట్టి వాళ్ళు కొద్దిగా బాగా ముందుకు వచ్చారు. సరే, అన్నదమ్ములు ఇద్దరు సమానంగా పంచుకోవాలి అనేది అనుకోలేదు. వాట నాకే ఎక్కువ కావాలి అనేటువంటి ఆలోచన తప్పదు. కాబట్టి మేమేమంటామంటే అది పచ్చి స్వార్థం అంటాం మేము, అంతే. ఓకే సార్, మొత్తం రాష్ట్రం మీద మాల మాలు ఎంతమంది ఉన్నారు, పర్సంటేజ్ ఎంత చెప్పగలుగుతారు? ఇప్పుడు 46 లక్షలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో 46 లక్షలు మాదిగలు, 47 లక్షలు అనుకో, 50 లక్షలు వచ్చి మాలలు, సుమారు జస్ట్ అప్రాక్సిమేట్గా 35 లక్షలు వచ్చి మాదిగలు, ఒక 20 లక్షలు మాత్రమే మాలలు. అట్లా తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రాలో మాలలు కొద్దిగా, మరీ పెద్ద ఎక్కువేం కాదు అది, కొద్దిగా ఎక్కువ అంతే. అంటే మోర్ ఆర్ లెస్
ఆంధ్రాలో లిటిల్ మెజారిటీ తోటి ఈక్వల్ గా ఉన్నారు, మోర్ ఆర్ లెస్ ఈక్వల్ గా ఉన్నారు మాలా మాదిగలు ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, ఎస్సీ వారి యొక్క ఆర్థిక రాజకీయ సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ ఆర్థిక సాంఘిక తర్వాత రాజకీయ పరిస్థితులు మనకు తెలిసిందే, కుల వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్యాయమే జరుగుతుంది. వాసుదేవ కుటుంబము అంటాడు, కానీ వాసుదేవ కుటుంబము లేదు, ఏమీ లేదు అక్కడ. కుల వ్యవస్థే ముందుకు వస్తుంది. కుల ఆధిక్యత అని ఎప్పుడైతే వీళ్ళు నూరు పెట్టారో, దాన్ని 3000 సంవత్సరాల నుంచి దాన్ని నూరి 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 ప్రజల్లోకి వాళ్ళ కల్చర్లోకి. ఓకే, కల్చర్ అంటే దినదిన జరిగేటువంటి కల్చర్, కల్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే ఏదన్నా ఒక హ్యాబిట్ కానీ ఒక థింకింగ్ కానీ ఒకటి ఒక కల్చరల్ గా ఫామ్ అయింది అనుకోండి, చాలా డేంజరస్. అది మంచిదైతే పర్లేదు, ఓకే, చెడ్డదైతే చాలా డేంజరస్. సో అటువంటి చెడు కల్చరే క్యాస్ట్ సిస్టమ్. ఓకే, ఈ చెడు కల్చర్ కాస్ట్ సిస్టమ్ కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ అనేది మొట్టమొదటి నుంచి ఉంది. అది ఎస్సీ ఎస్టీయే కాదు, ఈ కుల వివక్షకు లోన అయిన వాళ్ళందరూ శూద్రులు. ఒకప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు శుద్ధ అబద్ధము, కానీ ఆ విధంగా విభజన చేశారు. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అని ఈ విధంగా చేశారు. శూద్రులకి అంటే ఇప్పుడున్న రెడ్డి కమ్మ వీళ్ళందరూ శూద్రులే, బలిజ అందరూ శూద్రులే, మాదిగ గొల్ల ఆ తర్వాత వడ్డే అందరూ శూద్రులే. ఈ శూద్రులకి చదువుకునే హక్కు లేదు, బ్రిటిష్ వాళ్ళు చదువుకునే హక్కు కల్పించారు. ఆస్తి హక్కు లేదు, బ్రిటిష్ వాళ్ళు ఆస్తి హక్కు కల్పించారు అప్పుడు వీళ్ళకి. కల్పించడమే కాదు, వాళ్ళకి అంటగట్టారు భూములు. పిలవడం ఒక పెద్ద పెద్ద కమ్మని పిలవడం, నీ ఒక 300 ఎకరాలు ఇస్తున్నాను, నువ్వు దాన్ని సాగు చేసి బాగు చేసి పంటలు పండించి నాకు పన్ను కట్టు. రాయలసీమకు వచ్చే లోపల పెద్ద రెడ్డికి భూమిస్తాడు, తీసుకో నువ్వు 500 ఎకరాలు తీసుకో, తీసుకుని దీన్ని పండించు, పండించి నాకు పన్ను కట్టు. ఇట్లా ఈ విధంగా భూముల్ని అప్పచెప్పి వాటితోటి పనులు చేయించి, ఎందుకంటే బ్రాహ్మణుడు పని చేయలేదు పొలంలో. ఎప్పుడు వాళ్ళ దగ్గర అగ్రహారాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి వాళ్ళ పేరు మీద, వాళ్ళు ఎప్పుడు పని చేయలేదు. ఈ పనులు చేసిన వాళ్ళందరూ రెడ్డి కమ్మ ఈ బలిజ మాలా మాదిగ వీళ్ళు మాత్రమే ఈ పనులు చేశారు అనమాట. కాబట్టి ఆ భూములు ఎవరైతే పని చేశారో వాళ్ళకి అప్పచెప్పారు. సార్, ఇప్పుడు మాలా మాదిగ ఇద్దరు అన్నదమ్ముళ్ళగా ఉన్నారు, అంటే కొద్ది వ్యత్యాసంతోన జనసంఖ్య కూడా ఉంది, మరి ఎస్సీ వర్గీకరణ అవసరం అంటారు? అన్నదమ్ములు సార్, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు గెటిన్ కావచ్చు కదా. ఇప్పుడు అన్నదమ్ములు పుడుతూ పుడుతూ అన్నదమ్ములు, ఓకే, పెరుగుతూ పెరుగుతూ దాయకు. దాన్న సామెత మన దగ్గర ఎప్పుడో ఉంది, పుడుతూ పుడుతూ అన్నదమ్ములు పెరుగుతూ పెరుగుతూ దాయాదులు. మహాభారత యుద్ధం కూడా దాయాదుల మధ్యనే జరిగింది. ఓకే, తర్వాత రామాయణంలో కూడా ఇది వాలి సుగ్రీవుడు వాళ్ళిద్దరూ అన్నదమ్ములే, వాళ్ళు పెరుగుతూ పెరుగుతూ దాయాదులే అయిపోయారు. కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి. ఒక అన్నదమ్ములు, ఒక ఇంట్లో ఉన్న అన్నదమ్ములు కూడా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ కుటుంబాలు వేరైపోతాయి. ఉండవు అవి, అసలు అక్కడే ఉండదు. అట్లాంటప్పుడు మాలా మాదిగలు అన్నదమ్ములు అంటే వాళ్ళిద్దరూ అంటరాని వాళ్ళు, వాళ్ళిద్దరిని దూరం పెట్టారు. పక్క పక్కనే ఉండేవాళ్ళు ఊళ్ళల్లో. ఇక్కడ మాదిగ కులం వాళ్ళు ఒక గుడిసెలు వేసుకుని ఒకవైపు ఉంటే, మాల వాళ్ళు వాళ్ళకి పక్కనే ఇంకొక వైపు ఉండేవాళ్ళు అనమాట. అట్లా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరనే ఉండేవాళ్ళు. వీళ్ళ మధ్య వ్యత్యాసంలో ఏం లేనప్పుడు ఈ వర్గీకరణ అవసరం అంటారా? వర్గీకరణ ఖచ్చితంగా అవసరం. వ్యత్యాసం ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉంది కదా వ్యత్యాసం. అంటే వాళ్ళు మాల ఎందుకు అన్నారు, మాది కానీ ఎందుకు అన్నారు, అక్కడ పాయింట్. అంటే అందరూ ఓటే కదా, ఇప్పుడు అందరూ ఓటే కాబట్టి అందరినీ ఓటే అని అనలేదే. అక్కడ మాల అన్నారు, ఇక్కడ మాదిగా అన్నారు. అంటే గ్రూప్స్, సోషల్ గ్రూప్స్ అనమాట. సొసైటీలో ఎప్పుడు సోషల్ గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సొసైటీ అంటేనే సోషల్ గ్రూప్స్ రకరకాలుగా ఫామ్ అవుతాయి. అంటే ఒక పనులు చేసే వాళ్ళందరూ ఒక కట్ అవుతారు,
ఆ తర్వాత ఒక కాలేజీలో చదివేవాళ్ళు ఒక కట్ అవుతారు, ఒక స్కూల్లో చదివేవాళ్ళు ఒక కట్ అవుతారు. సో అట్లా ఈ సోషల్ గ్రూప్స్ అనేది ఫార్మేషన్ అనేది ఇట్స్ ఏ బై నేచర్. సో ఆ సోషల్ గ్రూప్స్ ఫామ్ అయినప్పుడు తర్వాత కొన్ని ఎక్కువ రోజులు కలిసి ఉంటే వాళ్ళ కల్చర్ కూడా మారుతుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ కల్చర్ సపరేట్గా తయారవుతుంది అనమాట సోషల్ గ్రూప్స్. అందుకొరకని అవి అలా దూరం దూరం అయిపోయాయి. అంతేగాని మాలా మాదిగా ఒకటే ఇలాంటప్పుడు అందరూ ఒకటే. ఓకే, రెడ్డి కమ్మ మాలా మాదిగా వడ్డే చాకలి తర్వాత అందరూ ఒకటే. అట్లాగని ఎందుకు పెట్టారు ఇది? ఈ దేశం యొక్క దౌర్భాగ్యం. కుల వ్యవస్థ అనేది ఈ దేశం యొక్క శాపం. ఈ దేశానికి, ఈ దేశానికి అదొక దౌర్భాగ్యం. సార్, ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రంలో పడిచే అవకాశాలు ఏమైనా ఐడియా ఉందా? ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రాలు అమలు పరిచే అవకాశాలు ఉన్నాయి? ఆల్రెడీ అమలు పరిచినటువంటి రాష్ట్రాలు ఫస్ట్ వచ్చి హర్యానా, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడులో వీళ్ళు ఎవరంటే అన్నాగారు డిఎంకే వాళ్ళు. సో వాళ్ళు వర్గీకరణ ఎప్పుడో అమలు పరిచారు. వాళ్ళు వాళ్ళు సొంతంగా పెట్టారు. అసలు ఈ కేసు ఇప్పుడు జరిగిన కేసు ఇది మాలా మాదిగల మధ్య జరిగిన కేసు కాదు. ఓకే, ఇది జరిగిన కేసు వాళ్ళది, పంజాబ్ వాళ్ళది. దేవేందర్ సింగ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్. ఓకే, సో అది అక్కడ ఆ కేసు దాంట్లో మనం కూడా వచ్చామన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ దీన్ని ఆ చిన్నయ్య జడ్జి గారు అందరిది తీసేశాడు కాబట్టి వాళ్ళు నష్టపోయారు, ఆంధ్ర వాళ్ళు నష్టపోయారు, తమిళ వాళ్ళు నష్టపోయారు. వర్గీకరణ లేనందుకు అందరు కలిసి మళ్ళీ పోరాడారు. పోరాటం వలన మళ్ళీ ధర్మాసనము వర్గీకరణ చట్టబద్ధమే, స్టేట్ గవర్నమెంట్ చేయవచ్చును అని చెప్పేశారు అది. ఓకే సార్, చివరిగా మీరు ఏమన్నా ఎస్సీ వర్గీకరణ గురించి చెప్పగలరు ప్రజలకు? ప్రజలుగా కుల వ్యవస్థ అనేది పరమ తప్పు, అది అసలు ఉండకూడదు. ఆ కుల వ్యవస్థ పోవాలి అంటే వర్గీకరణ అనేది అత్యవసరం. అది మెల్లిమెల్లిగా కులం నుంచి క్లాస్లోకి మారుతుంది అన్నమాట. ఒక క్లాస్, ఒక క్లాస్ కింద మారుతుంది. ఆ ఆర్థికంగా అంటే వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ మన దాంట్లో, జస్టిస్ ఈ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఎప్పుడైతే ఈ వర్గీకరణ ద్వారా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని మనం లాగుతూ పోయామనుకోండి, ఓకే, సోషల్గా కానీ ఎకనామిక్గా కానీ పొలిటికల్గా కానీ లాగుతూ పోయినప్పుడు ఆ సమానత్వం అనేది వస్తుంది. అబ్సల్యూట్ 100% సమానత్వం అవసరం లేదు. ఓకే, అసమానతలు ఎక్కువ ఉండకూడదు, మరీ విపరీతంగా ఉండకూడదు. ఓకే, అది అదొక్కటి తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకుని కుల ప్రాతిపద్యిక మూలంగా ప్రాతిపద్యంగా మనకు వాళ్ళ కోటా వాళ్ళకి ఇచ్చేస్తే ఈ దేశంలో నేను అనేది ఏంటంటే కులాలు ఉన్నంతకాలము అన్ని కులాలకి వాళ్ళ వాళ్ళ కోటా ఇచ్చేస్తే బెస్ట్ అంటారు. కుల వ్యవస్థ ఉన్నందుకు బ్రాహ్మణులకి ఎంతమంది ఉన్నారు, 80% ఉంటే వాళ్ళకి అన్ని సీట్లు, రెడ్లు ఎంతమంది ఉంటే అంత, కమ్మోళ్ళు ఎంతమంది ఉంటే అంత, మాదిగలకు మాలలకి వడ్డెకి చాకలికి అందరికీ పనిచేస్తే బెస్ట్. జరిగే అవకాశాలు ఉన్నాయా? ఇలా జరుగుతున్నాయి కదా, బీసీలకి ఆల్రెడీ ఇచ్చారు, ఆ తర్వాత ఎస్సీలకి ఆల్రెడీ. అంటే ఇక్కడ ఈ రిజర్వేషన్ అవసరం ఏంటి? కొంతమందికి అవసరం లేదు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని బట్టి లాగడానికి మాత్రమే దీన్ని అఫర్మేటివ్ యాక్షన్. ఎవరైతే అసమానత్వం ఎక్కువైపోతుందో అప్పుడు వాళ్ళని పైకి తీసుకురావడానికి చేస్తారు. అన్నదమ్ములు కూడా అన్నకి అన్న కాస్త బాగా అభివృద్ధి చెందుతున్నాడు, తమ్ముడు అభివృద్ధి చెందుతున్నాడు, ఒరే పట్టణ ఇది డబ్బులు తీసుకొని నువ్వు డబ్బులు తీసుకుని వ్యాపారం పెట్టుకుని నువ్వు కూడా కొద్దిగా అన్ని సాయం చేస్తాడు. సాయం చేయడం అంటే ఏంటి అంటే ఎక్కడైతే కొద్దిగా తక్కువైపోతున్నాడో అక్కడ సహాయం చేసి వాడిని పైకి లాగడం, అది అది మామూలుగా జరుగుతుంది. దాన్ని అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. గ్రూప్స్ కొద్ది జరిగితే అది రిజర్వేషన్ అంట. ఓకే సార్, ఈరోజు ఈ టాపిక్తో ముగించుకొని రేపు సరికొత్త టాపిక్ రావడం జరుగుతుంది. అంతవరకు నమస్కారం.